ಎನಿಗಮಿ ಅಡುಗು. వీర్మాసనేని రామకృష్ణ గారు అని విజయవాడకు చెందిన ఒక వ్యక్తి గత కొంతకాలంగా ఆరోగ్య సూత్రాల విషయంలో బహుప్రాచుర్యం పొందారు. ఆయన చేస్తున్న ప్రచారం మూలాన కొన్ని లక్షల మంది ఆరోగ్యవంతులవుతున్నారు. ఆయన నేను డాక్టర్నని, నేనేదో మీకు వైద్యం చేస్తాను, మీకు చికిత్స చేస్తానని మందులు చీటీలు ఏమి రాయట్లా. ఆయన కూడా చెబుతున్నాడు, చాలా హానెస్ట్గా చెబుతున్నాడు, ఇది నేను కనిపెట్టింది కాదు, ఒక అంతర్జాతీయ స్థాయిలో కనిపెట్టింది, తెలుగులోకి నేను మీకు పరిచయం చేశాను, మీకు లాభం ఉంటే మీరు ఫాలో అవ్వండి, లేదంటే మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, డాక్టర్ డాక్టర్ సమక్షంలో డాక్టర్ సలహా తీసుకుని మీరు ఫాలో అవ్వండి అని చెప్పాడు మొదటి నుంచి కూడా. అట్లా చేసిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఈరోజు షుగర్ వ్యాధిగ్రస్తులు అయినటువంటి వాళ్ళు, లక్షల మంది ఇవాళ చాలా ఉపశమనం పొందారు. బీపీ ఉన్నటువంటి వాళ్ళు ఉపశమనం పొందారు, కీళ్ళనొప్పులు ఉండేవాళ్ళు ఉపశమనం పొందారు, కొన్ని లక్షల మంది ఈరోజు మన కళ్ళ ముందు కనపడుతున్నారు, ఒబేసిటీ ఉండి 100 కేజీలు తగ్గిన వాళ్ళు. ఈ మధ్య ఏమవుతుందంటే ఇవి రామకృష్ణ అనే ఆయన మీద చాలామంది ఒక దుర్మార్గమైన దాడి చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఈ ఒక్కొక్కసారి భయం ఏమనిపిస్తుందంటే ఆయన ప్రాణాలు కూడా ముప్పేమైనా చేస్తారేమో, ఈ మెడికల్ మాఫియా అనే భయం కూడా మన కలగ మానదు. ఎందుకంటే అంతకుముందు రాజీవ్ దీక్షిత్ అనే గొప్ప మనిషిని ఈ అంతర్జాతీయ కంపెనీలు ఉంటాయి, ఎంఎన్సీలు మందుల కంపెనీలు వీళ్ళందరూ కూడా ఆయన్ని ముందు పెట్టి చంపేశారు. అది ఒక ఆరోపణ ఉంది, ఆయన చనిపోయాడు, అర్ధంతరంగా చనిపోయాడు, ఆయన హత్య చేశారు అనేది ఒక ఆరోపణ ఉంది. ఆయన కూడా మనం తినే ప్రజలు తినే ఆహారాలను ఎట్టా ఉండాలి, రోజువారీ ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలనే దాన్ని చాలా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చే ప్రయత్నం మొత్తం దేశం అంతా తిరిగే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయన దురదృష్టశాత్తు ఆయన అర్ధంతరంగా చనిపోయారు. ఆ మరణం వెనక చాలా నిగూఢమైన రహస్యాలు ఉన్నాయి అనేది ఇవాళ కూడా తెగల ఏంటి అనేది. అటువంటిది ఏమన్నా రామకృష్ణ మీద కూడా చేస్తారేమోనని భయం కూడా నాకు కలుగుతుంది. ఎందుకంటే గత కొంతకాలంగా తీసుకుంటే మందుల షాపుల్లో మందులు కొనుగోళ్ళు విపరీతంగా పడిపోయినాయి, బియ్యం కొనుగోళ్ళు పడిపోయినాయి, పప్పులు కొనుగోళ్ళు పడిపోయినాయి, స్వీట్ షాపులు కొనుగోళ్ళు పడిపోయినాయి, కొబ్బరి నూనె అర్ధంతరంగా ఇవాళ 500 రూపాయలు అనే పరిస్థితికి వచ్చింది, గానగలు మూతపడిపోయిన గానగలన్నీ గ్రామాల్లో కొబ్బరి నూనె తీసే గానగలన్నీ మూతపడిపోయినాయి, అన్నీ మళ్ళీ వాళ్ళ గానగలు ఆడే పరిస్థితికి వచ్చింది. రైతులకి మొన్నటిదాకా కొబ్బరికాయకి గిట్టుబాటు ధరలు లేని రైతులందరూ కూడా కొబ్బరికాయ అనేది చాలా గొప్ప మార్కెట్లాగా తయారైంది. ఇవాళ తెలుగువాడు ప్రతి ఒక్కడు కూడా కొబ్బరి నూనె గురించి మాట్లాడుతున్నాడు. దీని వెనక ఇంకోటి మనం ఆలోచించాలి, గత చాలా సంవత్సరాలుగా ఈ దుర్మార్గమైన డాక్టర్లు అందరూ కూడా, ఇక డాక్టర్లు 2 రకాలు ఉంటారండి, చదువుకున్న డాక్టర్లు వేరు, చదువుకున్న డాక్టర్లు వేరు. కోట్లు లక్షలు పెట్టేసేసి దొంగ డిగ్రీలు తెచ్చుకున్నా లేకపోతే రకరకాల మార్గాల్లో డాక్టర్లు అనే పదవులు వచ్చిన వాళ్ళందరూ ప్రజలను అనారోగ్యం గురి చేసి అనారోగ్యం మీద వ్యాపారం చేసుకుంటూ లక్షల కోట్ల రూపాయలు దోసేసుకుంటున్నారు. ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చినాయి, ఈ అట్లాగే డయాగ్నోస్టిక్ సెంటర్లు వచ్చినాయి, మందుల షాపులు వచ్చినాయి. ఒక మందు కొంటే 10 రూపాయలు ఒక మందు అనుకుంటే దాంట్లో 6 రూపాయలు కమిషన్లకు పోతుంది. 6 రూపాయలు ఎట్లా పోతుందంటే 30 రూపాయలు డాక్టర్కి పోతుంది, రాసిన డాక్టర్కి 30 రూపాయలు పోతుంది, 25 రూపాయలు రిటైల్ మందుల షాప్ అడిగి పోతుంది, 10 రూపాయలు హోల్సేల్ అడిగి పోతుంది. అంటే 40 రూపాయలు మందులు తయారు చేసే కంపెనీ వాడికి, 10 రూపాయల్లో 4 రూపాయలు మందుల కంపెనీ వాడికి వెళ్తుంది. దాంట్లో వాడికి 100 శాతం ఉంటే కానీ వాడు మార్కెట్లోకి తీసుకురాడు. ఎందుకంటే 100 శాతం లాభం ఉంటే దాంట్లో కార్మికుల జీతాలు కానివ్వండి, జిఎస్టీలు ఇటువంటివన్నీ వేసుకుంటారు. అంటే ఈ రకంగా 8 సంవత్సరాలకు 8 లక్షల కోట్ల రూపాయలు దోచేసుకున్నారు. ఒక రోగి హాస్పిటల్కి వెళ్తే, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే పనికిమాలిన టెస్టులన్నీ చేపించేసి రోగిని పిండేట్టు మొదలెట్టారు. డయాగ్నోస్టిక్ సెంటర్లకు 140 రూపాయలు కమిషన్ డాక్టర్లకు ఇవ్వాలి, ఈ డయాగ్నోస్టిక్ సెంటర్లు రాసిన వాళ్ళు. ఇటువంటి మాఫియా మొత్తం అయిపోయి కార్పొరేట్ శక్తుల్లోకి మొత్తం వైద్య విధానం వెళ్ళిపోయి, వైద్యానికి సంబంధించిన మొత్తం కార్పొరేట్ గుప్పిట్లోకి వెళ్ళిపోయి సమాజాన్ని మొత్తాన్ని నిర్వీర్యం చేసే స్థితికి తీసుకొచ్చేసారు. పాపం రామకృష్ణ అని ఆయన ఏం చేశాడు, ఆయన హానెస్ట్గా ఆయన ఏమి డాక్టర్ రామకృష్ణ అని పెట్టుకోలేదు, ఆయన ఏం ప్రిస్క్రిప్షన్ రాయట్లేదు, ఆయన ఏం 1000 రూపాయలు 500 అనే కన్సల్టేషన్ ఫీజు తీసుకోలేదు, ఆయన సొంత డబ్బులు పెట్టుకుని సమాజంలో ఒక మంచి తీసుకొద్దామని చెప్పి, ఆ చైతన్యవంతం చేద్దామని చెప్పి, మంచి ఆహారపు అలవాట్లు ఇట్లా ఉంటే బాగుంటుంది అని చెప్పాడు తప్పించి, ఈ డాక్టర్లు దొంగ డాక్టర్లు చెప్పినట్టు విషం పెట్టలేదే, అతను వచ్చి మందులు రాయలేదు కదా, తినే ఆహారపు అలవాటుల్లో కొబ్బరి నూనె వాడమన్నాడు, కార్బోహైడ్రేట్స్కి సంబంధించినటువంటి బియ్యం తెల్లగా పాలిష్ పట్టిన బియ్యం వద్దన్నాడు, వీలైతే దంపుడు బియ్యం తినమన్నాడు, అవన్నీ మన తరతరాలుగా తాతల ముత్తాతల నుంచి వచ్చినాయే కదా, గానగ నుంచి తీసిన నూనె వాడమన్నాడు ఆయన, అంతేగాని రిఫైండ్ ఆయిల్ వాడమనలేదు కదా. ఈ దుర్మార్గమైన డాక్టర్లు గత కొన్ని సంవత్సరాలుగా అయోడిన్ ఉప్పు అనేదాన్ని విష పదార్థాన్ని ప్రజల దేహాల్లోకి చొప్పించేసేసారు, రిఫైండ్ ఆయిల్ అనేదాన్ని దేహాల్లోకి చొప్పించేసేసారు. అట్లాగే రాజీవ్ దీక్షిత్ గారు ఎప్పుడో చెప్పాడు, మన ఇళ్లలో కుక్కర్ అనేది
మనకు మనల్ని రోగగ్రస్తం చేసే ప్రధానమైన వస్తువు కుక్కరు. కుక్కర్లో తిన్న ఆహారం కీళ్ళ నొప్పులు వస్తుంది, అల్సర్లు వస్తాయి, క్యాన్సర్లు వస్తాయి అని ఏనాడో చెప్పాడు. ఆ చెప్పినటువంటి దాన్ని ప్రజల్లోకి ప్రాచుర్యం పొందకుండా చేశారు ఈ డాక్టర్లు కానివ్వండి, మెడికల్ కౌన్సిల్లో ఉండవు ఇటువంటి వాళ్ళందరూ. ఏ వీళ్ళకి సామాజిక స్పృహ ఉండదా డాక్టర్లకి? డాక్టర్లు అంటే ఎవరండి? వైద్యో నారాయణ హరి అంటారు. అంటే వైద్యుడు నారాయణులు అంటాడు, దేవుళ్ళు అంటాడు, మరో జన్మ ఇచ్చేటువంటి వాడు. వాళ్ళు డాక్టర్లు అంటే యమకింకరలాగా తయారైపోయారు. దోసుకుంటానికి ఒక మార్గం అయిపోయింది వాళ్ళది. పనికిమాలిన టెస్టులు అన్నీ చేస్తున్నారు, దొంగ మందులు అన్నీ రాస్తున్నారు, మనుషుల్ని నిలువున ముంచేస్తున్నారు. ఇటువంటి డాక్టర్లు వాళ్ళు చేరి రామకృష్ణ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా చేస్తారండి? కొంతమంది డాక్టర్లు బెదిరిస్తున్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని. రమ్మనని చూద్దాం, వెళ్ళి అరెస్ట్ చేయమని చూద్దాం, కేసులు పెట్టమనండి, ఎట్లా పెడతారో చూస్తాం. తెలుగు చేత అంటే ఏమైనా గాజులు ఎంచుకుందాం అనుకుంటున్నారా వీళ్ళు? ఏ రకంగా అరెస్ట్ చేస్తారండి? కొన్ని లక్షల మంది వచ్చి నిలబడి మా చెబుతున్నారు వాళ్ళు, ఆయన రామకృష్ణ డైట్ అనేది ప్రాచుర్యం పొందిందని. రామకృష్ణ పాప మాత్రమే నా డైట్ అని చెప్పుకోలేదండి. అతను నేను చెప్తున్నాను, మీరు 10 మందికి చెప్పుకోండి, ఇది నాకు సొంతం కాదు, ఆ క్రెడిట్ మీరే తీసుకోండి అని మొదటి రోజే చెప్పాడు. తర్వాత కొంతమంది ఆ డైట్ ఫాలో అయిన వాళ్ళు ప్రజాభోషణలోకి వెళ్ళడం కోసం కొన్ని తెలుగు ఛానల్స్ అతను కొద్దిగా తీసుకొచ్చి అందజేశారు. అది విస్తృతంగా వెళ్ళింది. దాంట్లో చదువుకున్న వాళ్ళు గొప్ప గొప్ప డాక్టర్లు ఫాలో అవుతున్నారు, పేర్లు చెబితే బాగోదు కానీ నాకు తెలిసిన సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు అందరూ కూడా ఆ డైట్ ఫాలో అవుతున్నారు. ఇళ్లలో వాళ్ళు ఫాలో అవుతున్నారు, ఐఏఎస్లు ఐపీఎస్లు ఫాలో అవుతున్నారు, పొలిటీషియన్స్ ఫాలో అవుతున్నారు ఆ డైట్ని. ఇవాళ కొంతమంది అభూత కల్పనలతో దాన్ని దుర్మార్గంగా భయభ్రాంతులు చేస్తారు సమాజాన్ని. అది చేస్తే కిడ్నీలు పోతాయి అని చెప్పి, లేకపోతే ఇంకొక ఆరోగ్యం చెడిపోతుందని చెప్పి దుర్మార్గమైన దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఈ దుష్ప్రచారం వెనక మందులు కంపెనీల వాళ్ళు ఉన్నారు, మల్టీనేషనల్ కంపెనీల వాళ్ళు ఉన్నారు, మెడికల్ కౌన్సిల్కి సంబంధించిన డాక్టర్లు ఉన్నారు. ఎవరైతే శవాల మీద పేలాలు ఎరుకునే డాక్టర్ల వృత్తికి సంబంధించిన వైద్య వృత్తికి కళంకం చేస్తున్నారో ఇటువంటి దుర్మార్గమైన దొంగ డాక్టర్లు వీళ్ళందరూ చేరి అతన్ని అపాస్పాలు చేయాలని చూస్తున్నారు. అది అతను కాదు అపాస్పాలు చేస్తానికి వెళ్ళి ప్రయత్నం చేసేది, ఒక సమాజాన్ని వీళ్ళు అపాస్పాలు చేయాలని చూస్తున్నారు, ప్రజల్ని అజ్ఞానంలో ముంచాలని చూస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. వీళ్ళని కనుక ఇట్లాగే వదిలేస్తే ముందు కేసులు పెట్టాల్సింది ఈ డాక్టర్ల మీద, ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ మీద. ఎంతమందికి వీళ్ళు వైద్యం చేస్తే బతికారండి? ఎంతమందికి వీళ్ళ దగ్గర వైద్యం చేయించుకున్న వాళ్ళ కిడ్నీలు బాగలేదండి? వీళ్ళు బయటకు వస్తున్నాయి ఆ వార్తలన్నీ. ఎందుకంటే అన్ని కార్పొరేట్ శక్తులు ఒకటి అయిపోయినాయి. డాక్టర్లు హాస్పిటల్ని ప్రచారం చేసుకునే బతికేవాళ్ళు కొంతమంది, ఆ ప్రచారం మూలాన్ని బతికేవాళ్ళు హాస్పిటల్ వాళ్ళు. వాళ్ళిద్దరూ ఏకమైపోయి ఇటువంటి దుర్మార్గమైన దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఇంకోటి ఈ రకంగా ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ తినపోతేనో లేదా ఇంకోటి తినపోతేనో కిడ్నీస్ పోతాయి, అది పోతాయి, ఇది పోతాయి అని దుర్మార్గంగా దొంగ మాటలు మాట్లాడుతున్నారు. నేను వీళ్ళ ఈ డాక్టర్లని, వీళ్ళందరినీ నేను ఈ మేధావుల్ని, ఈ డైట్ చెప్పే వేరే డైట్ చెప్పే వాళ్ళని నేను కొన్ని అడగదలుచుకున్నాను. ఇవాళ పేదరికంలో గ్రామాల్లో పూట గడవని వాళ్ళు ఉన్నారు, గెంజి తాగే వాళ్ళు ఉన్నారు, 3 రోజులకి 2 రోజులకి ఆహారం కూడా దొరకని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎంతమంది కిడ్నీస్ పోతున్నాయండి? ఇవాళ స్వాములు సాధువులు ఉంటారు మఠాల్లోనే, ఎక్కడెక్కడ హిమాలయాల్లో, వాళ్ళ కిడ్నీలు పోతున్నాయండి? ఎంతమంది కిడ్నీలు పోయినాయండి? ఇవాళ 130 కోట్ల మందిలో 110 కోట్ల మందికి పూట గడవని వాళ్ళు స్థితిలో చాలామంది ఉన్నారు. రైతులు కానివ్వండి, రైతు కూలీలు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, వాళ్ళు ఒక పూట తినలేరు. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తింటున్నారా? వీళ్ళందరూ మీరు బ్రేక్ఫాస్ట్ తినండి, 3 పూట్లా తినండి, 6 పూట్లా తినండి, లేకపోతే అయోడి నుప్పు వాడమని చెప్పారు. అయోడి నుప్పు ఎంత విషయమో వీళ్ళకి తెలుసా అండి? వీళ్ళకి తెలియదా? డాక్టర్లకు తెలియదా? ఏ రకంగా వీళ్ళు ప్రూవ్ చేశారండి అయోడి నుప్పు మంచిది అనేది? అయోడి నువ్వు పెట్ట తయారు చేస్తారో తెలుసా అసలు వీళ్ళు? ఆ విషయం తెలిస్తే అది వద్దన్నాడు, సముద్రం ఉప్పు వాడమన్నాడు అని చెప్పి అయోడి నువ్వు గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. అయోడి నువ్వు అనేది వాళ్ళ 100 కోట్ల రూపాయల వ్యాపారం, దొంగ వ్యాపారం చేస్తున్నారు. అయోడి నువ్వు అనేదానికి ప్రాథమికంగా ఏం చేస్తారంటే సముద్రం ఉప్పుని కొన్ని కంపెనీలు తీసుకెళ్ళిపోయి దాంట్లో నుంచి కొన్ని కెమికల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఆ రెసిడ్యూ పిప్పులాగా మిగిలిపోయిన దాన్ని మళ్ళీ వీళ్ళు కలిపి దాన్ని కొద్దిగా క్లీన్ చేసి దాన్ని అయోడి నూపుగా ప్యాకెట్లు చేసి అమ్ముతున్నారు. అక్కడ పనికిమాలిన వేస్ట్ని వాళ్ళు ప్రజల్లోకి తీసుకొచ్చి విషాన్ని మళ్ళీ మన అన్నాల్లోకి ఎక్కిస్తున్నారు. అది మన తాతలు ముత్తాతలు ఎవరో అయోడి నూపు వాడలేదు. ఏం వాడారండి? సముద్ర ఉప్పుని డైరెక్ట్ తెల్ల ఉప్పు తీసుకొచ్చి వాడారు, గానగ నూనె వాడుకున్నారు. నువ్వు ఎప్పుడు కూడా రిఫైన్డ్ ఆయిల్ వాడలేదు. రిఫైన్డ్ ఆయిల్ వాడమని చెప్పింది దుర్మార్గమైన డాక్టర్లే. ఇవాళ మళ్ళీ అది రిఫైన్డ్ ఆయిల్ కాదు, మళ్ళీ మీరు అది పాతది వాడమని సన్నాయి నొక్కులు మాటలు మారుస్తుంది వీళ్ళే. అంటే వీళ్ళకి తెలియదా? వీళ్ళ జ్ఞానం లేదా? 5 సంవత్సరాలు మెడిసిన్ చేసిన వాళ్ళు, 3 సంవత్సరాలు సూపర్ స్పెషాలిటీ చేసిన వాళ్ళు, వీళ్ళకి మనిషి దేహదారుజ్యం ఎట్టా ఉంటుంది, ఆహారపు అలవాట్లు ఎట్టా ఉండాలి, ఎనాటమీ ఏంటి, ఫిజియాలజీ ఏంటి అనేది తెలియదా? ఏ ఎట్టా వచ్చారు వీళ్ళు డాక్టర్లకు? ఎట్టా వచ్చారు డాక్టర్లు? చాలామంది ఉన్నతమైన వాళ్ళు ఉన్నారు, నిబద్ధత కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, దైవాంశ సంభూతులాగా దేవుడి రూపంలాగా ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు వెళ్తే కొంతమంది పేర్లు అంటే ఇక్కడ ఉచ్చరించడం బాగాదు కానీ అక్కడికి వెళ్తే రోగి ఉపశమనం పొందుతాడు. మందుల కంటే కూడా ముందు డాక్టర్ చెప్పే మాటలతో ఉపశమనం పొందేవాళ్ళు ఉన్నారు. కొంతమంది డాక్టర్లు మందులు కూడా రాయరు, తప్పు సమాజంలో కూడా ఉంది. మందులు రాయని డాక్టర్ అంటే
చేతగానాడని, మందులు రాయకపోతే నీకు టెస్టులు రాయకపోతే ఏమీ లేదు వెళ్ళిపోమంటే డాక్టర్ పనికి మాలినాడని, ఒక భ్రాంతిలోనూ ఒక అజ్ఞానంలో ఉన్న సమాజం కూడా ఈ డాక్టర్ని ఆ రకంగా తయారు చేయటం సమాజంలో కూడా భాగస్వామ్యం ఉంది. సమాజాన్ని మనం కూడా అది గొప్పది అని అంటానికి లేదు. సమాజంలో మనుషుల్లో మైండ్ సెట్ కూడా మందులు రాయని డాక్టరు లేకపోతే మాటలు చెప్పే డాక్టర్ పనికిరాడు అని చెప్పేసి చేసేవాళ్ళు కూడా దుర్మార్గమైనటువంటి క్యారెక్టర్స్ కూడా మనుషుల్లో ఉన్నారు. కాబట్టి ఇక డాక్టర్లు అందరినీ మనం అనాల్సిన పని లేదు. డాక్టర్లు కూడా చాలా గొప్ప డాక్టర్లు ఉన్నారు. అవసరమైతేనే మందులు రాసేవాళ్ళు ఉన్నారు, అవసరమైతేనే ఆపరేషన్లు చేసేవాళ్ళు ఉన్నారు, లేకపోతే ఏం అవసరం లేదని చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ అట్లా చెప్పేవాళ్ళని సమాజం హర్షించట్లేదు. కాబట్టి అది సమాజంలో కూడా కొంత మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ డాక్టర్ రామకృష్ణ విషయానికి వచ్చేస్తే చాలామంది అతన్ని హేళన చేస్తా మాట్లాడటం ఈ రకంగా చేస్తున్నారు. ఇవాళ ఐఏఎస్లు ఐపీఎస్లని ఇవాళ మనం ఇంటర్వ్యూ చేయగలిగితే వాళ్ళు చెబుతారు. ఇంకోటండి, కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు చాలామంది, నెలకు 10,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబం నుంచి మందులు కొంటున్నారండి. ఇవాళ గత 3 నెలల నుంచి నాకు తెలిసిన అత్యంత ఉన్నతంగా చదువుకున్న వాళ్ళు, సమాజంలో బాగా పేరున్న వాళ్ళు వ్యక్తులు కూడా ఈరోజు 3 నెలల నుంచి 1 రూపాయి మందుల షాపు నుంచి మందులు కొనలేదు. అంటే ఏమైపోతుంది, గత 3-4 నెలలుగా ఈ రామకృష్ణ డైట్ పాపులర్ అయిన తర్వాత మొత్తం కొన్ని 100,000 కోట్ల రూపాయల టర్నోవర్ ఆగిపోయింది. కొన్ని 100,000 కోట్ల రూపాయల రిఫైన్డ్ ఆయిల్ కానివ్వండి, ఈ టేబుల్ ఈ అయోడిన్ సాల్ట్, ఈ పనికి మాలిన కాక ఈ మన జంక్ ఫుడ్ అటువంటి తింటు ఇవన్నీ మారిపోయినాయి. వీళ్ళ కడుపు మండిపోతుంది. ఎవరైతే మందులు వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి, జంక్ ఫుడ్ వ్యాపారం చేసిన వాళ్ళకి, స్వీట్ షాపుల వాళ్ళకి, మందుల షాపుల వాళ్ళకి, వీళ్ళందరికీ వాళ్ళ జీవన బృతిపోయే ప్రమాదం వచ్చేసేసి వీళ్ళందరూ ఒక మాఫియాలా తయారైపోయి కొంతమంది డాక్టర్లను వీళ్ళందరూ ఏకమైపోయి అతను ఏదో ఒక రకంగా అపాస్పాలు చేయాలి, ఆ డైట్ల మీద భయభ్రాంతులకు గురి చేయాలి, అది తింటే చచ్చిపోతారని లేకపోతే ఇంకోటి అయిపోతారని దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నారు. ఇది ఎవరూ కూడా హర్షించడానికి వీల్లేదు. అతను చెప్పిందంటే ఏమీ తప్పమని చెప్పలేదు. ఆహారపు అలవాట్లు ఎట్టా ఉండాలి, మన ఆహారపు అలవాట్లను ఎట్టా నియంత్రించుకుంటే షుగర్ కంట్రోల్ అవుతుంది, బీపీ కంట్రోల్ అవుతుంది అని చెబుతున్నారు. కొంతమంది బరువు తగ్గుదామని లేకపోతే బీపీ షుగర్ చేస్తా అంటే నాకు తెలిసిన వాళ్ళు స్పాండ్లైటిస్ పోయిన వాళ్ళు ఉన్నారు, కీళ్ళ నొప్పులు తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ మొన్నటిదాకా నడవలేనటువంటి వ్యక్తులు ఇవాళ హాయిగా తేలికపడిపోయి బ్రహ్మాండంగా నడిచేస్తున్నారు. ఇంత గొప్పగా ఉంది. కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు నాకు మిత్రులకు తెలుస్తా అంటే ఆశ్చర్యం అనిపించింది. ఒక కళ్ళజోడు కూడా తీసే పరిస్థితి వచ్చింది. అయ్యో ఇంత గొప్ప ఇది ఉందని నాకే ఆశ్చర్యం కలుగుతుంది. నేనేమి రామకృష్ణ ఎవరో నాకు తెలియదు, రామకృష్ణ నాకు పరిచయం కూడా లేదు. నేనేంటే నైతికంగా అటువంటి గొప్ప ఒక సమాజం కోసం, సమాజ హితం కోసం తనని మంచినీళ్ళు తెచ్చుకుంటా, తన కారులో వస్తా, ప్రతి చోట ప్రచారం చేసుకుంటా, ఒక నిజాయితీతో నిబద్ధతతో పాపం సామాన్యంగా ప్రచారం చేస్తున్న వ్యక్తిని 1,000 రూపాయలు 1,500 అని చెప్పి కన్సల్టేషన్ ఫీజులు తీసుకునేవాళ్ళు, బేరియాట్రిక్ సర్జరీ పేరులతో మనుషులు పొట్టలు కోసేసి లోపల బెలూన్లు పెట్టేసేసి బరువు తగ్గిస్తామని చెప్పేవాళ్ళు, ఇటువంటి దుర్మార్గమైన వ్యాపారాన్ని వైద్యాన్ని వ్యాపారంగా మార్చుకున్నటువంటి శక్తులన్నీ అతని మీద దాడి చేయటువంటి సిగ్గుచేటు కథ తెలుగు జాతికి. అతనేమన్నా మోడీతోనూ, చంద్రబాబుతో, కేసీఆర్తో, ఇంకా పొలిటీషియన్స్తో ఫోటోలు పెట్టుకుని నేను వీళ్ళందరికీ చేశాను ఏమన్నా ప్రచారం చేసుకున్నాడా? తను నిజాయితీగా నిబద్ధతగా పాపం వచ్చేసి సామాన్యుల కోసం, నా తెలుగు రాష్ట్రం, నా తెలుగు ప్రజలకి ఇదంతా ఉండాలి, షుగరో బీపీ లాంటివి లేని సమాజం ఉండాలి అని చెప్పి నిజాయితీగా వస్తాంటే అతనికి మనమందరం చదువుకున్న వాళ్ళం, విద్యావంతులం, విజ్ఞానం ఉండాలి, నోటికి ఆనందం తింటున్నాళ్ళం, కనీస బుద్ధితో సంస్కారవంతంగా మనుషులుగా అతను సహకరించాల్సింది పోయి అతని మీద దుర్మార్గం దాడి చేస్తామా? ఆయన ఏమంటాడు, మీరు డాక్టర్లను కలుసుకోండి, డాక్టర్ సలహా తీసుకోండి, మీరు ఏదైనా లోపాలు వస్తే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయండి అని చెబుతున్నారు, 1-2 సార్లు పరీక్షలు చేయించుకోండి అన్నాడు. అంతేగాని నాదే ఫాలో కామని ఎవరికి చెప్పలేదు కదా. ఆయన లాభం ఏమైనా గోల్డ్ మెడల్ వస్తుందా? ఆయనకి చంద్రబాబు రాజ్యసభ సీట్ ఇస్తాడా? చేస్తే వాళ్ళకి కేసీఆర్ గారు ఏమన్నా వేరే మంత్రి పదవి ఇస్తాడా? ఆయనకి మోడీ గారు ఏమన్నా పిలిచి ఏమైనా పద్మవిభూషణ్ అవార్డు ఇస్తారా? అటువంటి ఆశించే వ్యక్తే అతను నిబద్ధతగా ఒక నిజాయితీగా తనకు తెలిసిన దాన్ని 10 మందికి పంచుదామని వచ్చి ఒక నిజాయితీతో వచ్చిన వ్యక్తి మీద చదువుకున్న వాళ్ళు, డాక్టరేట్లు పేర్లు పెట్టుకున్నాళ్ళు, మేధావులుగా పేర్లు పెట్టుకున్నాళ్ళు, హేళన చేస్తా అతను రామకృష్ణ అనే అతన్ని, అతని మీద విష్ప్రచారం చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది తెలుగు జాతికి సిగ్గుచేటు. అతని మీద కేసులు పెడతామనే వాడు ఎవడైనా, మగాడు మొలతాడు కట్టిన మొగాడు ఎవడైనా ముందుకొస్తే ఖబర్దారని చెప్పదలుచుకున్నా. రమ్మనని చూద్దాం, మా సత్తా ఏంటో చూపిస్తాం, తెలుగు జాతి సత్తా ఏంటో చూపిస్తాం, కేసులు పెడతారా వీళ్ళు? ఏమనుకుంటున్నారు వీళ్ళు? ఏం తమాషా అనుకుంటున్నారా? ఏం బెదిరిస్తారా? వడతూపులకు చింతకాయలు రాలతాయా? తెలుగు జాతి అంత ఒకటి అవుతుంది, పాదాల కిందేసి తొక్కి పారేస్తారు ఇటువంటి పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేసే డాక్టర్లు కానివ్వండి, మందులు వ్యాపారం చేసే మాఫియాని, ఈ దొంగ వ్యాపారం చేసే మాఫియాలని కబడ్దారని హెచ్చరించదలుచుకున్నాను. నేను వాసిరెడ్డి సాంబశివరావు, నా వయసు 70 సంవత్సరాలు. నాకు షుగరు, బీపీ, అట్లాగే గుండె జబ్బు, ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది, తర్వాత కూడా
సిఆర్టీడీ అనేటటువంటి మిషన్ పెట్టారు. వీళ్ళందరితో నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. షుగర్తో నాకు 25 సంవత్సరాల నుంచి నాకు షుగర్ ఉంది. దాదాపు 20 సంవత్సరాల నుంచి బీపీ ఉంది. షుగర్కి ఇప్పటికి నేను కొన్నాళ్ళు ఇన్సులిన్ వాడాను, రకరకాలు వాడి ఇప్పటికి ఇంత ఈ వైద్యం మొదలు పెట్టక ముందు నేను రోజు కూడా 150 రూపాయల మందులు ఈ షుగర్కి వాడుతుండేవాడిని. తర్వాత యాదృచ్ఛికంగా ఎందుకో యూట్యూబ్లో వీరమాచినేని రామకృష్ణ గారి ప్రోగ్రాం నేను యూట్యూబ్లో విన్నాను. విన్న తర్వాత జనవరి నెలలో ఆయన హైదరాబాద్ వచ్చి ఇక్కడ జలవిహార్లో మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్ వెళ్ళాను. 6 గంటలు అక్కడ నేను విన్నాను. విన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రోగ్రాం చేయాలి, ఈ దీంట్లో మంచి ఉన్నది అని చెప్పి నేను అనుకొని అన్ని చూసుకొని నేను జనవరి 31న ఈ ప్రోగ్రాము మొదలుపెట్టానండి. మొదలుపెట్టిన రోజునే షుగర్ మాత్రలన్నీ మానేశాను. వారం రోజులు చేశాను, 5 రోజులు చేశానండి. ముందు చేసిన తర్వాత నేను కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అడిగాను, ఎందుకంటే నాకు గుండె జబ్బు ఆపరేషన్లు అవన్నీ ఉన్నాయి, అందరూ భయపెడుతున్నారు, నువ్వు గుండె జబ్బు ఉంది, నువ్వు అవి చేస్తావు ఇవి చేస్తావు వద్దు అని. అందుకని నేను రెగ్యులర్గా వెళ్ళి కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను. ఆయనతో చెప్పాను, ఏమండి ఇట్లా 60 గ్రాములు కొబ్బరి నూనె తాగుతున్నానండి. వెరీ గుడ్, కంటిన్యూ ఇట్ అన్నాడు ఆయన. పక్కన ఎవరో ఉండి 60 గ్రాములు 6 గ్రాములు అన్నారు. ఆయనే అన్నాడు, కాదు 60 గ్రాములు కంటిన్యూ ఇట్ అన్నాడు ఆయన. ఆయన ఏ డైట్ చెప్పారో ఆ డైటే అప్పటికి ఇప్పటికి వాడుతున్నా. కొబ్బరి నూనె అయితే మానేశాను ఒక 3 రోజులు, కానీ ఇది మాత్రం డైట్ మాత్రం వాడుతున్నాను. నేను ఇప్పటికీ 6 కేజీలు తగ్గాను. షుగరు అంతకుముందు ఎప్పుడూ కూడా 160, 170, 180 అలా ఉండేటటువంటి షుగరు ఇప్పుడు నాకు ఉదయం 120, సాయంత్రం వచ్చేటికి 108, 110 ఆ విధంగా ఉంటుంది షుగర్ నాకు. ఇంకొకటి, ఇంతకుముందు నేను 2 బీపీ టాబ్లెట్లు వాడేవాడిని, ఇప్పుడు 1 బీపీ టాబ్లెట్లు వాడుతున్నాను. మరి నా వెయిట్ తగ్గినందువల్ల కానివ్వండి, దేనివల్లనైనా కానివ్వండి, నాకు ఇన్ని రకాలైనటువంటి లాభాలు జరిగినాయి. యాజ్ ఏ బయాలజీ స్టూడెంట్ ఐ నో వాట్ ఈజ్ బయాలజీ. నేను విషం మింగట్లేదు, నేను అసలు విషం మింగట్లా. నేను మింగుతుంది కోకోనట్ ఆయిల్. కొబ్బరి నూనె తాగితే అది విషం ఎట్లవుతుందో నాకైతే అర్థం కాలేదు. తర్వాత కొబ్బరి చిప్పలు తింటాం కదా, కొబ్బరి నీళ్ళు తాగుతాం, కొబ్బరి చిప్పలు తింటాం, అవన్నీ చేస్తాం, అవేది విషం కాదు, ఇది ఒక్కటే విషమా? దీంట్లో ఆయన చెప్పిందల్లా ఏంటంటే, కోకోనట్ ఆయిల్ వాడండి, కార్బోహైడ్రేట్స్ మానేయండి, ఈ రెండే చెప్పింది. దీంట్లో విషమేముందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు దీన్ని చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నా దగ్గరికి వచ్చి కొంతమంది నీ ఎముకలు చచ్చిపడిపోతాయి, నీ కీళ్ళు అరిగిపోతాయి అన్నారు. అసలు నా ఎనర్జీ పెరిగింది. మీ ఇంకా చెప్పాలి అంటే జనవరి 31 నుంచి ఇవాళ వరకు నా ఎనర్జీ పెరిగింది. నేను రోజు నడిచే నడక కన్నా కూడా డబుల్ నడుస్తున్నాను నేను. ఇక ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలో నాకైతే అర్థం కాలేదు. నాకైతే అనిపిస్తుంది వీరమాచిన రామకృష్ణ అంటే ఆ భవవైద్యుడు పంపించినటువంటి ఇంకొక అవతారం ఏమో అనిపించింది నాకు. ఎందుకంటే వైద్యంలో నేను పడ్డ బాధ ఎవరో చాలామంది పడుంటారు, నేను పడ్డ బాధ నాకైతే తెలుసు. తర్వాత నేను ఈ థెరపీ మొదలు పెట్టబోయే ముందు జనవరి 24 అనుకుంటాను సుమారుగా అన్ని టెస్టులు చేయించుకున్నాను. నాకు కొలెస్ట్రాల్ కొంచెం ఎక్కువ ఉంది, ఎల్డిఎల్ కొంచెం ఎక్కువ ఉంది, ట్రైగ్లిసరైడ్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. తర్వాత క్రియాటిన్ మాత్రం అప్పుడు 0.81, 0.82 ఉంది, అది కంట్రోల్లోనే ఉంది. మళ్ళీ ఇది వాడిన తర్వాత మొన్న ఆదివారం అంటే దాదాపు 4వ తారీఖు 3వ తారీఖు ఎప్పుడో మళ్ళీ టెస్ట్ చేయించాను. నా క్రియాటిన్ అప్పుడు 0.81 ఉంది, ఇప్పుడు 0.71 ఉంది, అంటే దాదాపుగా ఏమీ పెరగలేదు. అట్లాగే చూస్తే నా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గింది, ట్రైగ్లిసరైడ్స్ తగ్గినాయి. అది నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎల్డిఎల్ కొలెస్ట్రాలు ట్రైగ్లిసరైడ్స్ తగ్గటం అంటే అందువల్ల దీనివల్ల ఏదో పెరుగుద్ది ఏదో అయిపోద్ది అనేది తినే పదార్థాన్ని నేను తింటున్నాం. అంటే ఆయన చేసింది ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం ఎలా చేయాలి అనేది తీసుకొచ్చి ఆయన చేశారు తప్ప
దీంట్లో విష పదార్థాలు ఏమి తింటే ఇప్పుడు మందులు వేసుకుంటున్నాం మనం, అందుట్లో ఉండే విషం అంతా కూడా తింటానే ఉన్నాం కదా. విషం తింటూ ఇవాళ విషం మానేసి తిండి తినరా అంటే మరి ఎందుకు బాధపడుతున్నారో, ఎందుకు వేరే రకంగా వస్తాయో నాకైతే అర్థం కాలేదు. దీని మీద దయచేసి దుష్ప్రచారాలు మానండి. మీకు తెలిస్తే చెప్పండి, తెలియకపోతే చెప్పదు. ఇప్పుడు ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళినా సరే షుగర్ తగ్గడానికి, వ్యాధి తగ్గడానికి మందు లేదు, నివారణ అనేది లేదు వ్యాధికి, షుగర్ వ్యాధికి. కాకపోతే నీకు పెరిగిన గ్లూకోజ్ తగ్గిస్తాం అంతే, అది ఇంకొక రూపేణలో ఏదో ఒక భాగంలో నెట్టేస్తున్నారు దాన్ని. అంతేగాని నేను డయాబెటిక్ పేషెంట్కి డయాబెటిక్ నేను తగ్గిస్తాం అనేటటువంటి మందు మన దగ్గర లేదు, అసలు ఆ వైద్యుడు లేడు. దీంట్లో అసలు రూట్ కాజ్ షుగర్ అనేది లేకుండా పోతుంది. అది మనకు కావాల్సినటువంటి, దయచేసి అందరూ దీన్ని కనుక ఇబ్బంది పడే వాళ్ళు అందరూ కనుక వాడితే చాలా బాగుంటుంది అని చెప్పి నా ఉద్దేశం. నా పేరు బొంతు పొన్నయ్య అండి. నేను నా వయసు 77 ఇయర్స్. నేను లాలో మాస్టర్స్ డిగ్రీ చేశానండి, అడ్వకేట్ని. తర్వాత నాకు 35 ఇయర్స్ నుంచి డయాబెటీస్ ఉందండి. కొన్నాళ్ళు ట్యాబ్లెట్స్ తర్వాత ఇన్సులిన్ వాడుతూ ఉండేవాడిని. కానీ నేను ఇన్సులిన్ వాడి ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత తింటే, ఏదైనా తింటే నా లెవెల్స్ ఎప్పుడు కూడా 200-250 ఉండేయండి. కానీ ఇప్పుడు నేను 48 డేస్ నుంచి వీరమాచినేని డైట్ ప్లాన్ ఫాలో అవుతుంటే ఫ్రమ్ డే 1 ఇట్ ఈజ్ ఓన్లీ లెస్ దాన్ 120. ఇప్పుడు కూడా నేను టెస్ట్ చేసుకు వచ్చాను, ర్యాండమ్ అంటారు దీన్ని, ఇట్ ఈజ్ ఓన్లీ 106. ఇంత మిరాక్యులస్గా అసలు మానవుడు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదండి డయాబెటీస్ ఇంత మిరాక్యులస్ థెరపీ వస్తుందని చెప్పి. అంత గొప్ప థెరపీ వీరమాచినేని గారు ప్రజానీకానికి అందజేశారు. అది కాకుండా నేను బీపీ కూడా ఉండేది నాకు, నేను బీపీ వాడటం లేదు, కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ వాడటం లేదు, థైరాయిడ్ వాడటం లేదు, షుగర్ ట్యాబ్లెట్లు వాడటం లేదు. కానీ 2 సార్లు టెస్ట్ చేయించాను నా బ్లడ్, కానీ ఏవి కూడా లెవెల్స్ పెరగలేదు అసలు. క్రియాటినిన్ 0.96 ఏదో ఉంది. అట్లాగే సి రియాక్టివ్ ప్రోటీన్, హై సెన్సిటివ్ సి రియాక్టివ్ ప్రోటీన్ చాలా తక్కువ లెవెల్లో ఉంది. హోమోసిస్టిన్ చాలా తక్కువలో ఉంది. అట్లాగే వేరే కొలెస్ట్రాల్ కూడా తక్కువలో ఉంది. తర్వాత నాకు తెలిసిన కేసులు కొన్నిట్లో కొలెస్ట్రాల్ చాలా తగ్గిపోయినాయి, అది కూడా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గిపోయింది. మా డాక్టర్ కూడా చేస్తుంది ఆమె ఒబేసిటీ కోసం, అది 6 కేజీలు తగ్గింది, నేను 5 కేజీలు తగ్గాను. కానీ ఇంత చరిత్రాత్మకమైన ట్రీట్మెంటు డయాబెటీస్కి వస్తుందని చెప్పి, మన లైఫ్ టైంలో వస్తుందని చెప్పి మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అట్లాగే కొంతమంది డాక్టర్లు ఏంటో మీకు కిడ్నీలు పోతాయి, కొబ్బరి నుండి అయితే అని చెప్తున్నారు. ఇంతకుముందు నాకు డయాబెటీస్ ఉంటే కిడ్నీ పోద్దని చెప్పారు, ఇప్పుడు నాకు డయాబెటీస్ తగ్గితే కిడ్నీ పోద్దని చెప్తున్నారు. ఎంతవరకు ధర్మం అండి? మా ఉద్దేశం మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్కి అగెనిస్ట్గా పోవటం కాదు. బ్రహ్మాండమైన ప్రిన్సిపల్ ఒకటి వచ్చింది, మీకు డైట్ ప్లాన్ వచ్చింది, అది మీరు అడాప్ట్ చేసి ప్రజలకి బాగు చేయడానికి చూడండి. తర్వాత మా ఫ్యామిలీ, మా అల్లుడు డాక్టర్ అండి, మా మేనల్లుడు సూపర్ స్పెషలిస్టులు, ఇంకా మా చుట్టాల్లో 20-30 మంది గుంటూరులోనే చాలా వెరీ ఫేమస్ డాక్టర్స్ అంతా మా చుట్టాలు. ఇంతమంది ఉన్నా మా డాక్టర్లే వాడుతున్నారండి, వాళ్ళ ఫ్యామిలీలో వాడుతున్నారు, నాకు తెలిసిన వాళ్ళు సుమారుగా 100 మంది వాడుతున్నారు. అంత పాజిటివ్ రిజల్ట్స్తో చెప్తున్నారు, కానీ ఎక్కడ నెగిటివ్ లేదు అసలు. ఏంటంటే డైట్ వాడితే కిడ్నీలు పోవటం, ఏదైనా పాయిజన్స్ డ్రగ్స్ వాడితే పోతే కానీ డైట్కి పోకూడదండి, ఇది పరమ అన్యాయం, వాళ్ళు అన్యాయంగా మాట్లాడుతున్నారు. ఇది ఈ మెసేజ్ అందరికీ చేరాలని నా కోరిక.